ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇది కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించడం, దేశ నలుమూలలకు వెళ్ళి ఇక్కడికి రావడం పట్ల ఎందరికీ ఎలాంటి విజ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పేసి వాళ్ళ సీనియర్ ప్రొఫెసర్ మన మనోహర్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈ సెషన్ మన దగ్గర నిర్వహించడం అనేది దేశ నలుమూలలకు వెళ్ళి వచ్చిన అందరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజెంటేషన్స్లో ఎలాంటి కొత్త రీసెర్చ్లు వచ్చాయి, కొత్త కొత్త విషయాలను తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేసి స్వాతంత్రోద్యమ చరిత్రను చాలా కూలంకషంగా అధ్యయనం చేయటం కాకుండా అధ్యయనకారులు కూడా ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఒకవైపు ఫ్రీడమ్ మూమెంటు, ఒకవైపు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సైమల్టేనియస్గా పెరుగుతూ వచ్చాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో, ప్రధానంగా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో, దేశంలో ఉన్న ముఖ్యమైన యూనివర్సిటీస్లో ఈ హిస్టరీ డిపార్ట్మెంట్స్ను స్ట్రెంథన్ చేసే ఉద్దేశంతో పెద్ద పెద్ద మంచి పేరున్న ప్రొఫెసర్స్ను, అధ్యయనకారులను, చరిత్రకారులను అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా మన గత చరిత్రను తవ్వి తీయాలని ప్రయత్నాలు చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రతి సంవత్సరము ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. చాలా వందలాది పేపర్లు, ఈసారి 1000కి పైగా పేపర్లు వచ్చాయి. అనేక అంశాలపైన, ముఖ్యంగా కల్చర్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, దాని తర్వాత ఆర్కియాలజీ కావచ్చు, అదేవిధంగా భారతదేశ చరిత్ర, అదే మోడర్న్ హిస్టరీ కావచ్చు, ఆన్షియంట్ హిస్టరీ, రకరకాలుగా ఈ విధంగా ఈ చరిత్రను పూర్తిగా అన్ని కోణాలలో అధ్యయనం చేసే పరిస్థితి ఈ సమావేశంలో క్రియేట్ చేయబడ్డది. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని ఏ విధంగా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు హిస్టరీ కాంగ్రెస్ తరఫున కూడా చేయొచ్చు అన్నది వీళ్ళు ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఒక సెక్యులరిజం, మెయిన్ సెక్యులరిజం, కాన్స్టిట్యూషనలిజం, సోషల్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న పావర్టీని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నారు వాళ్ళు. ఏ విధంగా పావర్టీ స్టడీస్ హిస్టారికల్గా చేయడానికి అవకాశం ఉందో కూడా వాళ్ళు కొత్త మెథడాలజీ ద్వారా వాళ్ళు హిస్టరీని అధ్యయనం చేయడానికి, రియల్ హిస్టరీ ఏంటి అసలు. ఇప్పుడు చాలా కాలంగా మనం చూస్తున్నాము హిస్టరీని డిస్టార్ట్ చేసే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ దేశంలో. అంటే మనం మైథాలజీని హిస్టరీగా క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిస్టరీ వేరు, మైథాలజీ వేరు వాస్తవానికి. కాబట్టి రిలీజియన్ను వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మతం వేరు, మతము వ్యక్తిగతమైంది. కాబట్టి మతాన్ని పాఠ్యపుస్తకాల్లోకి తీసుకొచ్చి దాన్ని మొత్తం ఈ యొక్క కరికులంని మతాంతీకరించడానికి ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు అని వీళ్ళ హిస్టరీ కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మతం వేరు, తర్వాత పర్సనల్ బిలీఫ్స్ వేరు, దాన్ని ఇక్కడ తీసుకురావద్దని. చాలా దేశాలలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో చూసినా మతం, ఎడ్యుకేషన్ను రెండు సపరేట్గా చూస్తారు. కానీ ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న ప్రయత్నాల్లో మతం, ఎడ్యుకేషన్ ఒక సైమల్టేనియస్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి దాన్ని పూర్తిగా రిలీజియన్ బేస్డ్ ఎడ్యుకేషన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. కాబట్టి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ సంవత్సరం దాని 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడనే జరిగింది. కాబట్టి ఈ దీనిలో ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేసింది ఏంటంటే, ఏ విధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏ లక్ష్యాల కొరకైతే మనం భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలను ఇంకా ఈ దేశం సాధించడం జరగలేదు. కాబట్టి ఆ దాన్ని సాధించే దిశగా మనము ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది, శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ అధ్యయనంలో వచ్చిన ఫలాలను అందరికీ అందే విధంగా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పేపర్లు, రకరకాలుగా పేపర్లు ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కాకతీయ విశ్వవిద్యాలయంలో చాలా సక్సెస్ఫుల్గా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. చాలా బ్రేక్ త్రూస్ ఉన్నాయి, ముఖ్యంగా సెక్యులరిజం మీద చాలా డీటెయిల్డ్గా పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ దేశానికి సెక్యులరిజం కావాలి, కాన్స్టిట్యూషనలిజం కావాలి, సోషల్ జస్టిస్ పైన భారతదేశం కనుక ఆధారపడి అభివృద్ధి చెందినట్లయితే దేశంలో అందరూ సర్వమత సహనంతో కలిసిమెలిసి జీవించే అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ దేశాన్ని ఇంకా ముక్కలు చేసే ప్రమాదం నుంచి రక్షించబడాలంటే ఇట్లాంటి స్టడీస్ జరగాలి, ఇట్లాంటి డిస్కషన్ జరగాలి, డిబేట్స్ జరగాలి,
అందరినీ ఆహ్వానించి ముఖ్యంగా యూనివర్సిటీస్ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. సరే, ఇవాళ ఏదైతే స్వాతంత్రం ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది, ఇవాళ ఇలాంటి సెషన్స్ ఈ ఇప్పుడున్న పరిస్థితి రాజకీయ పరిస్థితులను మార్చి మార్చి ఇటుగా అందరికీ స్వాతంత్రం వచ్చే విధంగా ఇండస్ట్రీ సైమల్టేనియస్లీ అభివృద్ధి చెందే విధంగా ఎందుకు దోహదపడాల్సిన అవసరం ఉంది, ఏం చేస్తే బాగుంటుందంటే? యాక్చువల్గా ఇదివరకు ఈ మధ్యకాలంలో యూనివర్సిటీస్ అన్నింటినీ లాస్ట్ 10 ఇయర్స్లో ప్రధానంగా దేశంలో యూజీసీ అదేవిధంగా ఎపెక్స్ బాడీస్ ఉన్న ఐసీఎస్ఆర్ కావచ్చు, ఐసీహెచ్ఆర్ కావచ్చు, సిఎస్ఐఆర్ కావచ్చు, చాలా ఈ సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళంతా యూనివర్సిటీస్కు ఫండింగ్ చేస్తూ వస్తారు, రీసెర్చ్కి ఫండింగ్ చేస్తూ వచ్చారు. సోషల్ సైన్సెస్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళు యూజీసీ కానీ ఐసీఎస్ఆర్ కానీ వాళ్ళు అనేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో ఏం జరుగుతుందంటే మొత్తం రీసెర్చ్ గ్రాంట్స్ స్టాప్ చేశారు, ఈవెన్ స్కాలర్షిప్స్ స్టాప్ చేశారు, యూనివర్సిటీకి ఇచ్చే డెవలప్మెంట్ గ్రాంట్స్ స్టాప్ చేశారు. దాని తర్వాత దానివల్ల రీసెర్చ్ ఎఫెక్ట్ అయింది. తర్వాత రిక్రూట్మెంట్ మొత్తం స్టాప్ చేశారు. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా రిక్రూట్మెంట్ లేదు. లేకపోవడం వల్ల విశ్వవిద్యాలయాల్లో అటు డెవలప్మెంట్ గ్రాంట్స్ రాకుండా ఒకవైపు ఎఫెక్ట్ అయితే ఇంకోవైపు రిక్రూట్మెంట్ లేకుండా స్టాఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ విశ్వవిద్యాలయం చూసుకుంటే 400 పైగా ఉన్న టీచర్స్ ఇప్పుడు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు. దాంతో విశ్వవిద్యాలయం 80 మంది టీచర్లతో ఒక విశ్వవిద్యాలయం ఎట్లా నడుస్తుంది? కాబట్టి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం కావాలని చేస్తుంది, ఈ కేంద్ర ప్రభుత్వం కావాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కావాలని చేస్తున్నాయి. యూనివర్సిటీస్ను స్ట్రెంథెన్ చేయకపోగా ఇంకోవైపు ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జరిగే రీసెర్చే అభివృద్ధికి దోహదకారిగా ఉపయోగకారిగా ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ రియాలిటీస్ అనేవి ఫీల్డ్ లెవెల్ అధ్యయనాల ద్వారా మాత్రమే తెలుస్తాయి. ఆ అధ్యయనాల నుంచి ఆధారంగా డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్, డెవలప్మెంట్ పాలసీస్, కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెల్ఫేర్ పాలసీస్ రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ రీసెర్చే జరగకపోవడం వల్ల, అసలు డేటానే లేకపోవడం వల్ల, అందుకొరకే కాస్ట్ సెన్సెస్ జరపాలని కూడా ఒక డిమాండ్ చాలా అత్యధికంగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు వెనుకబడి ఉన్నారు, పూర్ అంటే ఎవరు, వాళ్ళ కులాలు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ తెలుసుకోకుండా అసలు వెల్ఫేర్ పాలసీ ఎట్లా ఎవాల్వ్ అవుతుంది, బడ్జెటింగ్ ఏ విధంగా రూపొందించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ అధ్యయనాలు జరగాలి. యూనివర్సిటీస్లో ఒక దిక్సూచిగా పనిచేయాలి దేశంలో. పాలసీ గైడ్లైన్స్ ఇవ్వడానికి ప్రభుత్వాలకు సలహాదారులుగా ఉండాలి. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోకపోవడం వల్ల అటు అభివృద్ధి కుంటుపడుతున్నది, ఇటు విశ్వవిద్యాలయాలు పూర్తిగా దోపిడీకి అంటే భయంకరంగా తయారవుతున్నాయి, డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి గ్రాంట్స్, డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవ్వాలి, రీసెర్చ్ గ్రాంట్స్ ఇవ్వాలి, రిక్రూట్మెంట్ పూర్తిగా చేయాలి, అధ్యయనాలను ఎంకరేజ్ చేయాలి, సోషల్ సైన్సెస్ ప్రధానంగా ఎంకరేజ్ చేసి సోషల్ రీసెర్చ్ని కనుక చేసినట్లయితే సోషల్ వెల్ఫేర్ పాలసీస్ ఎవాల్వ్ అవుతాయి అని నేను రైట్ చూస్తున్నాం. ఇవాళ దేశ భవిష్యత్ అంతా కూడా యూనివర్సిటీస్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే ఇక్కడున్న స్కాలర్స్ కానీ వీళ్ళందరూ కానీ చేసే స్టడీ అనేది ఇటు భవిష్యత్ తరాలకు అందించడమే కాకుండా దేశాన్ని పాలించే నాయకులకు, ఆ ప్రభుత్వాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటుంది. కాబట్టి రీసెర్చర్స్ ఇట్లాంటి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లాంటివి ఎంకరేజ్ చేయాలి. యూనివర్సిటీస్కి ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ టు స్టేట్ యూనివర్సిటీని కాపాడమే కాకుండా దాని రిక్రూట్మెంట్ అనేది చేసి వాటికి గ్రాంట్స్ ఇవ్వడం వల్ల అవి చేసే రీసెర్చ్లు, అవి చేసే భవిష్యత్ తరాలకు కావాల్సిన బాటలు అనేటివి బలంగా పడతాయని చెప్పేసి ఇవాళ ప్రొఫెసర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, ఆర్టీవీ న్యూస్, వరంగల్.